హాయ్ నమస్తే, నేను మీ నాగరాజు. వెల్కమ్ బ్యాక్ టు సునీత లాక్స్. ఈరోజు నేను సండే స్పెషల్ అండి, మంచి రెసిపీతో వచ్చాను. చికెన్ కుర్మా ఎలా చేయాలో చూపించబోతున్నాను. చికెన్ కుర్మా ఎలా చేయాలో చూసే ముందు మా ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఈ కుర్మాకి చిక్కగా గ్రేవీ మంచి టేస్ట్గా వచ్చేటట్లు మీకు మంచి టిప్ చెప్తాను నేను. ఈ చికెన్ కుర్మాకి నేను వచ్చేసి 1 కేజీ చికెన్ పీసెస్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా బాడీ పీసెస్ తీసుకున్నానండి. మనకి బాడీ పీసెస్ అయితే కుర్మాకి బాగా ముక్క బాగా వస్తుంది, ఉప్పు కారం కూడా బాగా పడుతుంది. నేను మీకు శుభ్రంగా కడిగి వేసి పెట్టుకున్నాను. ఈ చికెన్ కుర్మాలోకి ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. మోస్ట్ ఇంపార్టెంట్ పెరుగు తీసుకున్నాను. ఇది వచ్చేసి ఒక మనకి 1/4 లీటర్ పెరిగే సరిపోతుంది. అలాగే ఒక 2 చిన్న సైజు ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాను. పచ్చిమిర్చిలు ఒక 4 పచ్చిమిర్చిలు కట్ చేశాను. కొబ్బరి పేస్ట్ అండి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఇది గసగసాలు పౌడరు, అలాగే మన కారము, సాల్ట్. సాల్ట్ కల్లుప్పు అయితే ఇంకా బెటర్, గ్రేవీ కాబట్టి కల్లుప్పు వేసుకుందాం. ఫ్రైకి వాటికైతే సాల్ట్ వేస్తాను. జీలకర్ర, ధనియాల పౌడరు, పసుపు, ఇవన్నీ. వీటితో పాటు మనకి పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కూడా కావాలి. ఇప్పుడు మనం చికెన్ కుర్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసాను. దాంట్లోకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకున్నాము, అలాగే ఒక 4 లవంగాలు, ఒక చెక్క ముక్క, 2 ముక్కలు చిన్న సైజు, అవి కూడా వేసేసుకోవాలి. ఇవి లైట్గా వేగినాయండి. వేగిన తర్వాత మనం తరిగిపెట్టిన ఆనియన్స్ వేసేస్తున్నాను. ఆనియన్స్ కూడా బాగా వేయించుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసానండి. ఈ ఆనియన్స్ మనకి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవచ్చు. కరివేపాకు కూడా వేస్తున్నాను, అలాగే కొబ్బరి పేస్ట్ కూడా వేసేస్తున్నానండి. మనకి ఈ ఆయిల్లోనే వేయించుకుంటే మనకి ఏది కూడా పచ్చివాసన రాదు కుర్మా కాబట్టి. గసగసాల పౌడర్ కూడా వేసేస్తున్నాను. వీటితో పాటు అవకాశం ఉన్న వాళ్ళు జీడిపప్పు కూడా పేస్ట్ లాగా చేసి వేసుకోవచ్చండి, అది కూడా బాగుంటుంది. వచ్చిందండి, బాగా వేగిపోయినాయి. ఇప్పుడు నేను చికెన్ పీసెస్ వేసేసుకుంటున్నాను. ఇవి మొత్తం కూడా మసాలాలంతా కూడా మనకి దీంట్లో బాగా కలిసేటట్టుగా ఈ పీసెస్ అన్ని కూడా కలుపుకోవాలి. పసుపు వేసుకున్నాము, అలాగే సాల్ట్ కూడా వేస్తున్నాను. 1 నిమిషం మూత పెట్టేస్తాను. ఓకేనండి, చికెన్లో వాటర్ అంతా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు పుదీనా వేసుకుందాం. ఈ చికెన్ కుర్మాకి మోస్ట్ ఇంపార్టెంట్ పుదీనా అండి. పుదీనా ఫ్లేవరు చాలా బాగుంటుంది, అందువల్ల పుదీనా వేయండి. ఇప్పుడు కారం కూడా వేసేస్తున్నాను. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఆ 3 మినిట్స్ మద్దరించుకున్న తర్వాత వాటర్ వేసుకున్నాము. ఇప్పుడు కొద్దిగా పెరుగు కూడా వేసేస్తున్నాను. పెరుగు మన టేస్ట్ని బట్టి వేసుకోవాలి. పెరుగు వేసేటప్పుడు మంటని సిమ్లో పెట్టుకోండి. ఇదంతా కూడా బాగా కలవాలండి. పెరుగు, ఈ గ్రేవీ మొత్తం కలిసిపోవాలి బాగా. ఇప్పుడు దీంట్లోనే ధనియాలు, జీలకర్ర పౌడర్ కూడా కొంచెం వేసుకుందాం. ఇది బాగా వచ్చేసింది. ఇప్పుడు వాటర్ వేస్తున్నాను నేను. వాటర్ కూడా మనకి ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఒక 5 మినిట్స్ ఉడకనిస్తాను. మూత పెట్టేస్తున్నా. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. వావ్, గ్రేవీ చూడండి, ఎక్సలెంట్గా వస్తుంది. చాలా బాగా వస్తుంది గ్రేవీ. ఈ చికెన్ కుర్మా గ్రేవీని వైట్ రైస్లోకి తినొచ్చు, బిర్యానీ రైస్లోకి తినొచ్చు, అలాగే దోశలు, పూరీల్లో కూడా చాలా బాగుంటుంది అండి. జీలకర్ర, ధనియాల పౌడర్ వేసేస్తున్నాను. 1 స్పూన్ వేసుకుందాం. ఇందాక 1 స్పూన్ వేసాను కాబట్టి ఇప్పుడు 1 స్పూన్ వేస్తున్నాను. చికెన్ గ్రేవీ చిక్కబడిపోద్దండి జీలకర్ర, ధనియాల పౌడర్ వేస్తే. అలాగే చికెన్ మసాలా, గరం మసాలా ఏదైనా పర్లేదు, రెండింటిలో ఏదంటే అది అందుబాటులో వేసుకోవచ్చు. నేనైతే గరం మసాలా వేస్తున్నాను, అది కూడా 1/2 టేబుల్ స్పూన్ సరిపోద్ది. కొత్తిమీర కట్ చేసి కొత్తిమీర వేసేసుకుంటున్నాను. ఇది మనం దించే ముందు వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది. చూడండి, గ్రేవీ చక్కగా చాలా బాగా వచ్చింది. ఇంకా ఆఫ్ చేసేసుకుంటున్నానండి. చికెన్ కుర్మా రెడీ అయిపోయింది. మనం ఈ దోశలో తినొచ్చు, పూరీలో తినొచ్చు, వైట్ రైస్లోకి, బిర్యానీ రైస్లోకి, అన్నింటిలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.